నమస్తే, నేను సిరి. ఓటుకు నోటు కేసులో అయితే ఏమాత్రం వాస్తవం లేదని అయితే సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇన్ని రోజులు కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన బ్లఫ్ గేమ్ ఆడినట్టు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఇంకా దీంతో తన ఇప్పటివరకు ఒక చిన్న మార్క్ ఉండేది, ఆ మార్క్ కూడా పోయినట్టు అయిపోయింది. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇంకా తను అనుకున్నది ఇంకా 100% పెడతారేమో, దీంతో మరి కేసీఆర్కి చెక్ పడిందని అనుకోవాలా ఏంటి? మరి ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అందులో ఎట్లాంటి వాస్తవం లేదు, ఇదంతా ఇప్పటివరకు ఆడింది కూడా కేసీఆర్ ఒక బ్లఫ్ గేమ్ ఆడినట్టు కోర్టు అయితే ఒక ఆదేశం అయితే ఇచ్చేసింది. దీంతో మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు ఒక చిన్న ఇదైతే ఉండేది, దీంతో ఇది తొలగిపోయింది అనుకోవాలి అండ్ తెలంగాణలో ఏదైతే అనుకున్నారో తను ఇంకా ముందుకెళ్తారని అనుకోవాలి అండ్ దీంతో మరి కేసీఆర్కి చెక్ పడిందా? ఇన్ని రోజులు ఇది ఒకటి అడ్డు పెట్టుకొని మాట్లాడిన అయితేను మరి ఇప్పుడు ఇక్కడితో ఆయన ఆట కట్ అయిపోయిందని అనుకోవచ్చు మ్యామ్. ఇప్పుడు క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అది కూడా ఎవరికి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ మీద రెస్పాండ్ అయింది సుప్రీంకోర్టు. రేవంత్ రెడ్డి ఆ కేసులో ఏదో చేయడానికి ఏముంది దాంట్లో అని చెప్పి వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. ఇంకా అందుకన్నా చంపపెట్టి ఏముంది బీఆర్ఎస్ పార్టీకి, ఏదో దాన్ని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది ముఖ్యమంత్రి హోదాలో అని చెప్పి పిటిషన్ వేశారు. పిటిషన్ వేసి దాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టుకు మార్చండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. పిటిషన్ వేసి ఇక్కడ వద్దు, హైదరాబాద్ హైకోర్టులో వద్దు, మధ్యప్రదేశ్ హైకోర్టులోకి వేయండి అని చెప్పి ఈయన పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే దాని మీద రెస్పాండ్ అయింది సుప్రీంకోర్టు, చాలా సీరియస్ రెస్పాండ్ అయింది. ఆ కేసులో ఏముంది మ్యానిపులేట్ చేయడానికి లేదా ప్రభావితం చేయడానికి ఏముంది ఆ కేసులో అని చెప్పి ఎదురు క్వశ్చన్ చేసి కొట్టిపడేసింది ఆయన వేసినటువంటి పిటిషన్ని. ఎందుకంటే దారుణం ఏముంటుంది, ఇదే కేసును చూపించి 10 సంవత్సరాల పాటు రాజకీయం నడిపాడు కేసీఆర్. ఈ కేసుని ప్రజల్లోకి తీసుకెళ్ళి నమ్మించారు, నమ్మించి చంద్రబాబు నాయుడిని మానసికంగా హింసించారు, రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు. అర్ధరాత్రి వేళ తీసుకెళ్ళి జైల్లో పెట్టారు రేవంత్ రెడ్డి గారిని. ఆ కేసే వాళ్ళ కొంప ముంచింది, ఇవాళ అధికారం దిగిపోవడానికి, రేవంత్ రెడ్డికి కసిపెరగడానికి, కల్లగుండు ఫ్యామిలీ మీద తిరగబట్టడానికి ఆ కేసే మూలం. ఆ కేసు తర్వాతనే రేవంత్ రెడ్డి మరింత యాక్టివ్ అయ్యాడు. ఆ కేసు లేనిదని ఉన్నట్టు క్రియేట్ చేసి ప్రజలు నమ్మించారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టబోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. సో ఈ కేసుతోటి వీళ్ళు జైల్లోకి వెళ్ళిపోతారు, జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది వీళ్ళిద్దరూ అని చెప్పి ప్రచారం చేశారు. తెలంగాణ సమాజం నమ్మింది. 2018లో మళ్ళీ రెండోసారి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేశారు. సీన్ కట్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆ కేసులో ఏమి లేదని చెప్పి తెలియజేసింది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి మొదటి నుంచే చెప్తున్నాడు, ఆయన మొదటి నుంచి చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఏం చెప్తున్నారు, ఇది ఏసీబీ ట్రాప్ చేసింది. ఏసీబీ ట్రాప్ చేసినప్పుడు ఏసీబీ ఏం చేయాలి, ఆ పట్టుకున్న డబ్బుల్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఎంక్వైరీ చేస్తారు. ఇదేదో పెద్ద కేసులాగా క్రియేట్ చేసి, ఇదేదో పెద్ద దేశద్రోహంలాగా క్రియేట్ చేసి, ఇదేదో మర్డర్ కేసులు ఏదో లాగా క్రియేట్ చేసి, దీన్ని ఒక పెద్ద బూచిగా చూపించి కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడు అని చెప్పి అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఆ రోజు తెలంగాణ సమాజం కేసీఆర్ ఏం చెప్తే అది వినేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చెప్పారు. సామెత చెప్తారు, చెప్పేవాడు వినేవాడు అంటే చెప్పేవాడు ఏదైనా చెబుతాడని. అలా ఆ రోజు నమ్మింది, కేసీఆర్ ఏం చెప్పినా విన్నారు, ఏం మాట్లాడినా కానీ చెల్లింది, నడిపించాడు. సీన్ కట్ చేస్తే ప్రకృతి ఉంటుంది కదా, బ్రేక్ వేసింది, ప్రకృతి బ్రేక్ వేసింది. సీన్ కట్ చేస్తే కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది పోయి, దాని వెనక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడా, కేసీఆర్ కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడంలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్తారేమో రేపు ఎలక్షన్లో, లేదా రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్తారేమో. ఇప్పుడు ఇలాంటి బ్లఫ్ గేమ్ ఆడి సుదీర్ఘకాలం పాటు రాజకీయాలు ఎవరు చేయలేరు, ఒక బ్లఫ్ గేమ్ ఆడారు. ఈ బ్లఫ్ గేమ్ అనేది తెలిసిపోయింది ప్రజలకి, సుప్రీంకోర్టు కూడా రాజముద్ర వేసింది ఈ కేసులో ఏమి లేదని. మరి ఇప్పుడు ఏం చెప్తారు తెలంగాణ సమాజానికి కేసీఆర్, నేను ఇప్పటివరకు చెప్పిందంతా అబద్ధం అని చెప్పి ఒప్పుకుంటాడా? రేవంత్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి నానా రకాల హింసించారు, మరి ఇప్పుడేమంటారు? జనరల్గా ఎలక్షన్ జరిగేటప్పుడు ఓటర్స్ దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతారా లేదా? ఇంకొక స్టెప్ వేస్తే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఓటర్లకు డబ్బులు ఇస్తున్నారా లేదా?
అది నేరం కానప్పుడు ఇది నేరం ఎట్టవుతుంది? పైగా ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేశారు. ఇప్పుడు ఒక అధికారి ఉన్నాడు, ఒక అధికారి అవినీతికి పాల్పడుతున్నాడు, పాల్పడినప్పుడు ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఐటీ ఇన్కమ్ ట్యాక్స్కి ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తారు. ఐటీ వాళ్ళ దగ్గర నీకు ఇది ఉంటుంది, ఆన్ రికార్డు డబ్బులు, తర్వాత రిటర్న్ చేయటం, ప్రతి సంవత్సరం ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు ఒకవేళ ఎక్స్ట్రా డబ్బు ఉందనుకో, ఫైన్ వేస్తారు, అంతే కదా. దానికి ఉండే శిక్ష అదే. ఒకవేళ ఎక్స్ట్రా డబ్బు ఉంది నీ దగ్గర, మించిన ఆదాయం ఉంది, మించిన ఆదాయం ఉన్నప్పుడు దానికి ట్యాక్స్ చేస్తారు నిబంధనల ప్రకారం. అంతకుమించి ఏముంటుంది? అదే రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తుంది. కేసీఆర్ అనే అతను బ్లఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఈ బ్లఫ్ గేమ్లో మా పడొద్దని చెప్పి తెలంగాణ సమాజాన్ని ఆలోచింపజేసేలా అనేక సందర్భాల్లో ప్రయత్నించారు రేవంత్ రెడ్డి. చేసి పోరాటం లాస్ట్కి 2023 నాటికి ఆయన కేసీఆర్ మీద విజయం సాధించారు. విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు చేసిన పని ఏంటి? 2 రోజుల నుంచి మేము పడగొడతాం, ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండదు, 4 రోజులే, 38+7+8 ఈక్వేషన్ చెప్పేవాళ్ళు. ఇలా రకరకాలు చేశారు. మరి రకరకాలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు మరి నేరం చేసినట్టు కదా. కేసీఆర్ మరి తెలుగుదేశం పార్టీ నుంచి 2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యేలని తీసుకున్నారు కదా, మరి అప్పుడు వాళ్ళు ఊరికనే వచ్చారా? 2018 నుంచి 2023 వరకు 12 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ వాళ్ళని తీసుకున్నారు కదా, ఎమ్మెల్సీని తీసుకున్నారు కదా, మొత్తం కలిపి దాదాపు 23, 24, 25 మందిని తీసుకున్నారు కదా. మరి వాళ్ళకి ఏమీ లేకుండా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, నీ అందాన్ని చూసి ఇచ్చారా వాళ్ళందరూ అని అడుగుతారు. చాలా సందర్భంలో అడిగారు కదా అమ్మ ఆ మాట, నీ అందాన్ని చూసి ఇచ్చారా వాళ్ళు, వాళ్ళకి ఏమి నువ్వు ప్రలోభ పెట్టకుండా అని చెప్పి చాలా సందర్భాలు అడిగారు. ఓటుకు నోటు కేసీఆర్ పెద్ద నేరం అయితే మరి కేసీఆర్ చేసిన ఇంకా పెద్ద నేరం కదా. ఒకవేళ న్యాయస్థానాల్లో అది చెల్లకపోవచ్చు, కానీ ప్రజాకోర్టులో అయితే ప్రజలకందరికీ తెలుసుగా కేసీఆర్ ఏం చేసింది అనేది. మరి రేవంత్ రెడ్డి నేరం చేసినట్ట లేకపోతే కేసీఆర్ నేరం చేసినట్ట, పెద్ద నేరస్తుడిగా కేసీఆర్ కనిపిస్తున్నారు కదా ఇక్కడ తెలంగాణ సమాజానికి. అందుకే 2023 ఎన్నికల్లో ఆయన ఓడిచ్చారు. రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు ఉందని చెప్పి ప్రతి వేదిక మీద ప్రచారం చేశారు. లాస్ట్గా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. మరి ఓటుకు నోటు కేసు ఏమైంది? ఆయన ఒకటే చెప్పాడు, ఓటుకు నోటు కేసు ఏం లేదు అని అంటే నిన్ను నీ గురువు నీ ఇద్దరిని కలిపి లోపల పెడతామంటే ముందు నన్ను దాటుకోమండి తర్వాత మా గురువు సంగతి అని అన్నాడు. ఆయన సంగతి తర్వాత చంద్రబాబు సంగతి, గురువు అని లేదు, చంద్రబాబు సంగతి తర్వాత ముందు నన్ను దాటుకోమండి అని చెప్పాను అండి. అంటే అంత ధైర్యంగా ఉన్నాడంటే అక్కడ ఏం జరిగింది? అది అసలు వాళ్ళు మ్యానిపులేట్ చేసి దాన్ని రిక్కీ పెట్టి వాళ్ళే ఫిక్స్ చేశారా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? అంటే రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో ఏం చేశారు, వాళ్ళే కావాలని క్రియేట్ చేశారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఒక సీనియర్ లీడరు చేసినటువంటి పని, ఆ సీనియర్ లీడరు అలాగే కేసీఆర్ ఇద్దరు కలిసి కుట్ర చేసి తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని తెలంగాణలో ఆ రోజు ఆ ట్రాప్ చేశారు. ఆ ట్రాప్లో ఒక కోర్ట్ ఆపరేషన్ జరిగింది. ఆ కోర్ట్ ఆపరేషన్ కారణంగానే ఈ కేసు అది. ఈ కేసులో ఏమి లేదు కదా అని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో వాదించారు. దానికి ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చేసింది, తీర్థం శంకులో పోస్తేనే తీర్థం అవుతుంది అంటారు కదా. అలా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఈయన ఓటు నోటు కేసు కనుక గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి తనదైనటువంటి భాషలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సమాధానం చెప్తారు.